ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయా డిజిటల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే వచ్చిన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మే వీడియో చేసిన మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఓకే గైస్, ఈ వీడియోలో మీకు వాట్సాప్లో కానీ ఇంకా మెయిల్ ఐడి మెయిల్లో కానీ మీరు సెట్ చేసుకున్న టైంకి వాట్సాప్ మెసేజ్ కానీ ఏదైనా వెళ్ళాలంటే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. దీనికి మీరు చేయాల్సిందల్లా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ను ఓపెన్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ మీకు ఎలా ఉపయోగపడుతుందంటే మనం టైం అనేది సెట్ చేసేస్తే ఆ టైంకి మనం ఫోన్ యూజ్ చేసినా చేయకపోయినా మెసేజ్ అనేది వాళ్ళకైతే వెళుతుంది. ఓకేనా, ముందుగా మనం ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. కింద టిక్ మార్క్ ఇచ్చేసి సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అని ఉంది కదా, సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ ద్వారా అయినా మీరు లాగిన్ అవ్వచ్చు, లేదంటే మీరు అకౌంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ ద్వారా అయితే లాగిన్ అవుతున్నాను. మీకు యాప్ అయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు కింద వాట్సాప్ అని కనిపిస్తుంది కదా, వాట్సాప్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. మీకు డల్గా కనిపిస్తుంది. ఓకేనా, వాట్సాప్ మీద క్లిక్ చేయగానే కొంచెం బ్రైట్ అవుతుంది. ఓకే, కింద డన్ అని కనిపిస్తుంది కదా, డన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యాప్ అయితే లోడ్ అవుతుంది. యాప్ లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ వాట్సాప్ అండ్ వాట్సాప్ బిజినెస్ అండ్ ఎస్ఎంఎస్ ఈమెయిల్ కాల్ అని ఉంది కదా, మీరు వాట్సాప్ మెసేజ్ పెడదామనుకుంటే అంటే టైం సెట్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ టైంకి మెసేజ్ అనేది వాళ్ళకి వెళ్ళాలనుకుంటే వాట్సాప్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యాక్సెసిబిలిటీ అనేది ఆన్ చేయాలి. ఓకేనా, యాప్ పేరు ఎక్కడుందో చూసుకోండి, యాప్ పేరు ఎక్కడుందో చూసుకోండి, అక్కడ ప్రెస్ చేసేసి ఆన్ అయితే ఇచ్చేయండి. ఆన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు 2 అని కనిపిస్తుంది కదా పైన ప్లస్ ఐకాన్తో. ఓకే, ఈ ఫస్ట్ మీకు పగలు డే టైంలో మెసేజ్ అంటే మీకు నోటిఫికేషన్ వచ్చి మీరు పెడదామో వద్దనుకునేది ఎలా చెప్తాను. ఓకే, మరి మిడ్ టైంలో బర్త్డే విషెస్ ఇవన్నీ చెప్పాలంటే అది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా, ఎండ్ వరకు చూడండి వీడియో. పైన ప్లస్ బటన్ మీద ప్రెస్ చేస్తే వాట్సాప్లోకి వెళ్తుంది. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఎవరికైతే మెసేజ్ పెడదామనుకుంటున్నారో వారి పేరు మీద ప్రెస్ చేయాలి. వారి పేరు మీద ప్రెస్ చేయగానే మీకు వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ మెసేజ్ అయితే టైప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మెసేజ్ ఇక్కడ టైప్ చేసేయండి. ఇక ఇది డే టైం అయితే మీకు పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవు, చాలా సింపుల్గానే చేసేయచ్చు. ఓకేనా, ఇక్కడ మీరు మీడియా ఫైల్స్ని కూడా ఇక్కడ క్లిప్పు బొమ్మలాగా ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మీడియా ఫైల్స్ ఆడియో అండ్ ఇమేజెస్ కూడా కరెక్ట్గా మీరు పంపించుకోవచ్చు. ఓకేనా, అలా చేసిన తర్వాత కింద మీకు షెడ్యూల్ అని కనిపిస్తుంది. అక్కడ మీరు ఏ టైంకి అయితే మీరు ఎగ్జాక్ట్గా ఈ మెసేజ్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ టైంని ఇక్కడ మీరు ఎంటర్ చేసేసుకోండి. ఎంటర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ని ఎంటర్ చేసిన తర్వాత టైంని కూడా ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ నాకు 39 అయింది, ఇక్కడ మీకు 41కి అయితే పెడతాను. 41కి పెట్టి మీకు ట్రయల్ అయితే చూపిస్తాను. ఓకే గైస్, ఇంకోటి నేను పెట్టాను. ఇక్కడ మీకు రిపీట్ అవ్వాలా అండ్ వద్దా అని అడుగుతుంది. నో రిపీట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్ అని అది ఎనేబుల్ చేసుకుంటే మెసేజ్ వెళ్ళే ముందు మిమ్మల్ని అడుగుతుంది. ఓకే, మీరు ఓకే చేస్తే మెసేజ్ అయితే వాళ్ళకి వెళుతుంది, మీరు ఓకే చేయకపోతే వెళ్ళదు. ఓకే, మీరు డే టైంలో అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇక్కడ ఇవన్నీ సెట్ చేసేసి టిక్ మార్క్ అయితే ఇచ్చాను. టిక్ మార్క్ మీద ప్రెస్ చేసాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ లాక్ అలాగే బ్యాటరీ ఆప్టిమైజేషన్ వీటిని ఎనేబుల్ చేసుకోమని అడుగుతుంది. ఓకే, వీటి గురించి నేను దీని తర్వాత ఇప్పుడు చెప్తాను. ఓకే, ఫస్ట్ ప్రస్తుతానికైతే ఇది వర్క్ అవుతుందా లేదని మీకు అయితే ట్రయల్ అయితే చూపిస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ 41 అవ్వగానే ఆటోమేటిక్గా అదే వాట్సాప్ ఆన్ చేసేసుకొని మనం అక్కడ ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ అయితే చేసేసుకొని మనం అక్కడ టైప్ చేసిన మెసేజ్ని అదైతే సెండ్ చేసేసింది. ఓకే గైస్, మరి ఇదైతే మీరు డే టైంలో మీరు అయితే చేసేస్తారు. కానీ చాలామంది బర్త్డే విషెస్ మిడ్ టైంలో అండ్ మిడ్ నైట్ 12 o'clockకి అలా సెండ్ చేయాలనుకుంటారు. వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా సేమ్ లేదు, స్టెప్ టు స్టెప్ ఫాలో అవ్వండి. ఓకే, వాట్సాప్ సేమ్ యాజ్ టీజ్గా ఓపెన్ చేసేసి అంటే ఆ యాప్ని సేమ్ యాజ్ టీజ్గా ఓపెన్ చేసేసి ఇక్కడ యాడ్ మీద ప్రెస్ చేసేసి మీరు ఎవరికైతే బర్త్డే విషెస్ కానీ లేకపోతే మిడ్ టైంలో ఎటువంటి మెసేజెస్ పెడదాం అనుకున్నా వాళ్ళ నేమ్ని ఇక్కడ టైప్ చేసేసి వాళ్ళ నేమ్ మీద ప్రెస్ చేయగానే వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ మెసేజ్ని అయితే నేను టైప్ చేస్తున్నాను. ఓకే, అక్కడ మా ఫ్రెండ్ బర్త్డే కాబట్టి మా బర్త్డే విషెస్ అయితే చెప్తున్నాను. ఇక్కడ నేను మెసేజ్ అయితే టైప్ చేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా స్టెప్ టు స్టెప్ ఫాలో అవ్వండి. స్టెప్ టు స్టెప్ ఫాలో అయితే మీకు మెసేజ్ అయితే కరెక్ట్ టైంకి ఎగ్జాక్ట్గా మిడ్ టైం అయితే 12 o'clockకి సెండ్ అవుతుంది. ఓకేనా, నేను ఇక్కడైతే మెసేజ్ అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు బర్త్డే విషెస్ మెసేజ్ని అయితే టైప్ చేస్తున్నాను.
ఓకే, టైప్ చేసిన తర్వాత మీరు ఇమేజెస్ యాడ్ చేసుకోవాలనుకున్న కింద క్లిప్ ఐకాన్ లాగా కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేసేసి మీరు ఇమేజెస్ అలాగే వాయిస్ ఇవి కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ షెడ్యూల్ మీద నేను డేట్ అయితే ఇచ్చేసి ఓకే ఇక్కడ టైము అయితే సెట్ చేస్తున్నాను 12:00 అని, 12:00 ఇచ్చేసి అక్కడ ఏఎం అయితే ఇచ్చేసాను, యాడ్ చేశాను. ఓకే 12:00 ఏఎం అయితే క్లిక్ చేసేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్ అని ఆప్షన్ ఎనేబుల్ చేస్తే, మరి నైట్ టైం మనం మెలకుగా ఉన్నాం కాబట్టి ఓకే ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయకండి. చేయకుండా పైన టిక్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ టాప్లో, ఆ టిక్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ స్క్రీన్ లాక్ అనేది మనం రిమూవ్ చేయాలి. చేంజ్ స్క్రీన్ లాక్ మీద ప్రెస్ చేస్తే ఓకేనా, ఇది మీకు ఈ విధంగా వస్తుంది. మీ ప్రజెంట్ ఉన్న స్క్రీన్ లాక్ని యాడ్ చేసేసి ఇక్కడ స్క్రీన్ లాక్ నాన్ కానీ స్వైప్లో కానీ పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ ప్యాటర్న్ కానీ పిన్ కానీ ఉందంటే మీకు మొబైల్ అయితే మెసేజ్ అయితే సెండ్ అవ్వదు. ఒక నాన్ కానీ స్వైప్లో కానీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ప్రెస్ చేస్తే బ్యాటరీ ఆప్టిమైజేషన్ అని అడుగుతుంది. ఓకేనా, బ్యాటరీ ఆప్టిమైజేషన్ టిక్ మార్క్ మీద చేంజ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ నాట్ ఆప్టిమైజర్ మీద ప్రెస్ చేసి ఆల్ యాప్స్ మీద పెట్టుకొని ఆ యాప్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఆ యాప్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ యాప్ మీద ప్రెస్ చేయండి. ఓకే ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. ఓకే ఇక్కడ యాప్ అయితే ఉంది. ఇక్కడ డోంట్ ఆప్టిమైజ్ మీద ప్రెస్ చేసి డన్ క్లిక్ చేయండి. ఓకే ఈ రెండు ఆప్షన్స్ మీకు అర్థం అవుతాయి. ఓకేనా, అర్థం చేసిన తర్వాత సింపుల్గా టిక్ మార్క్ పెట్టేయండి. టిక్ మార్క్ మీద పెట్టేయగానే మెసేజ్ అయితే సేవ్ అవుతుంది. ఓకే గైస్, మిడ్ టైము ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేయకూడదు. అలాగే మీ స్క్రీన్ లాక్ టైపు స్వైప్ కానీ నాన్లో కానీ ఉండాలి, ప్యాటర్న్ కానీ పిన్ కానీ ఉండకూడదు. దానితో పాటుగా నాట్ ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఆ నాట్ ఆప్టిమైజ్డ్ యాప్ని అయితే పెట్టుకోవాలి. ఇది ఆప్షన్స్ అయితే చూపిస్తుంది టిక్ మార్క్ పెట్టగానే. ఇక్కడ మీ పెండింగ్లో చూడొచ్చు, పోస్ట్ అయితే ఉంది. ఓకే గైస్, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.